ఈయన పేరు అశ్రయ. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే రైల్లో చాలా సంవత్సరాల నుంచి జమ్ముకులకొండ వాయిస్తూ పాటలు పాడుతూ ప్యాసింజర్లను ఆనందింపచేస్తూ అలా వచ్చిన సంపాదనతో ఒక గౌరవమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి గొప్ప జానపద కళాకారుడు ఈయన. ఆయన్ని పలాసా 1970 సినిమా కోసం అక్కడి నుంచి పిలిపించి ఈ సినిమాలో టైటిల్ సాంగ్కి ఆయన వాయిద్యాన్ని వాడటం జరిగింది. అలాగే మరొక సిచ్యువేషన్లో ఆయన పాటను కూడా వాడటం జరిగింది. ఈ అబ్బాయి పేరు రాజు. శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా గంస్మీగూడెం ఆ ఊరికి సంబంధించిన కుర్రాడు. ఇతను ఓ టైంలో ఏదో ఫేస్బుక్లో ఇతని పాట చూశాను నేను. చూసి ఈ అబ్బాయి చాలా బాగుపడుతుందని అనిపించి వెంటనే పిలిపించి ఈ పలాసా 1978 సినిమాలో టైటిల్ సాంగ్ ఇతనితో పాడించడం జరిగింది. ఈ పాట నేపథ్యం ఏంటంటే పలాసా 1978 సినిమాకి టైటిల్ సాంగ్ రాబోతుంది. టోటల్ పలాసా హిస్టరీ అంతా ఈ సాంగ్లో ఉంటుంది. సో ఈ సాంగ్లో మన రాజు పాడుతుండగా అశ్రయ్య గారి జంకుల కొండ వాయిద్యం వాయిస్తుండగా ఈ పాటకి అత్యద్భుతమైన సాహిత్యాన్ని భాస్కర్ భట్ల గారు అందించగా పురుటి కట్టే ఇది.